మీరందరూ కూడా తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా సాంస్కృతిక రంగంలో పెద్దలు, రాజకీయ రంగంలో వారి తండ్రి గారు శ్రీ ఎంవి కృష్ణారావు గారి వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తూ ఇటువంటి కార్యక్రమానికి నిజంగా మనం ఇటు వేదిక పైన అటు సభలను చూస్తే సాహిత్య రంగంలో, సాంస్కృతిక రంగంలో, ఆధ్యాత్మిక రంగంలో, విద్యా రంగంలో, చరిత్ర రంగంలో, పరిశోధనా రంగంలో, భాషా రంగంలో అన్ని రంగాల్లోనూ నిష్ణాతులు పెద్దలు ఇక్కడ చేరి ఉన్నారు. మన బుద్ధప్రసాద్ గారి గౌరవం వారి మనసులో అందరికీ ఎంత గౌరవం నిండి ఉందో ఇందులోనే తెలుస్తున్నది. వచ్చిన వాళ్ళందరూ ప్రపంచ విఖ్యాతి చెందినటువంటి పెద్దలు. చాలామందిని నేను మీకు పరిచయం చేయకుండానే తెలిసినటువంటి వారందరూ కూడా ఇక్కడ వచ్చినందుకు వారందరికీ కూడా నేను కృతజ్ఞతలు నమస్కారాలు చెప్పుకుంటున్నాను. ప్రప్రథమం స్వచ్ఛమైన గాంధీయవాది డాక్టర్ ఎంఎస్ రాజలింగం గారు ఇక్కడ ఉన్నారు. విశ్వవిఖ్యాత కళాకారులు డాక్టర్ ఎల్ల వెంకటేశ్వరరావు గారు, పద్మశ్రీ డాక్టర్ ఎల్ సుబ్బానాయుడు గారు ఇద్దరు కూడా ఇక్కడ వచ్చేశారు. వారికి కూడా నమస్కారం, వారిని సంస్థకు స్వాగతం చెప్తున్నాను. ఇంకా పెద్దలు చాలామంది ఇక్కడ ఉన్నారు, కానీ సమయాభావం వల్ల అందరి పేర్లు చెప్పనందుకు నన్ను క్షమించమని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఇటువంటి కార్యక్రమం రాజకీయ నాయకుల చరిత్రలో ఎంతో అరుదైనది. సుస్వాగతం చెప్తున్నాను. సుబ్బారావు గారి 60వ సంవత్సరం పూర్తయినప్పుడు 60 మంది సాహితీవేత్తలు, కవులు, వంటి రచయితలు వారి పుస్తకాలు ఇచ్చినారు. ఆ లిస్టులో విశ్వనాథ్ సత్యనారాయణ గారు ఉన్నారు, డాక్టర్ పిఎస్ఆర్ అప్పారావు గారు ఉన్నారు, మరి గడియారం వెంకటశేషాస్త్రి గారు. ఈ బాటలు నడుస్తూ అటు గాంధీయవాదిగా ఇటు సాహిత్య కృషి చేస్తున్నటువంటి భాషోద్యమ రథసారథి శ్రీ మండలి బుద్ధప్రసాద్ గారికి ఇటువంటి గౌరవం జరగడం ఎంతో సంతోషంగా ఉంది. నేను ఎక్కువగా కాలం తీసుకోకుండా సహృదయ ఆధిపత్యం వహించినటువంటి ఎంతోమంది ప్రముఖులకి, వేదిక సభలో ఉన్న పెద్దలకి అందరికీ నమస్కారాలు చెప్పుకుంటూ శ్రీ బుద్ధప్రసాద్ గారి కృషి ఇలాగే కొనసాగాలని, వారి స్ఫూర్తి మనందరికీ కూడా కలగాలని వారు